हेलो फ्रेंड्स वेलकम टू पुष्पास वंटिल्लू ई रोजु ओक ट्रेडिशनल रेसीपी अयिना राइस पायसम नी एला चेयालो चूद्दाम मन दग्गर टाइम लेनप्पुडु प्रेशर कुकर लो तक्कुव टाइम लो टेस्टीगा ई पायसान्नि रेडी चेसुकोवच्चु सो लेट चेयकुंडा पायसम एला चेयालो इप्पुडु चूद्दाम मुंदुगा हाफ कप राइस अंटे सुमारुगा 125 ग्राम्स उंटुंदी ई राइस नी कडिगी वडगट्टि ओक 15 निमिषालु साइड पेट्टुकोवाली इप्पुडु कोब्बरी चेक्ककु वेनुक उन्न ब्राउन लेयर अंता पीलर तो तीसी चिन्न मुक्कलुगा कट चेसुकोवाली ई मुक्कल्नि मिक्सी जार लो वेसी कोर्स गा ब्लेंड चेसुकोवाली इला ब्राउन पार्ट रिमूव चेयडं वल्ल पायसं मंची टेस्ट वस्तुंदी चूडडानिकि कूडा बागुंटुंदी अलाने ओक लीटर पालनि ओक गिन्नेलो पोसी वेडि चेयडानिकि पेट्टुकोवाली इप्पुडु स्टव आन चेसी ఒక ప్రెషర్ కుక్కర్ లో 2 స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి వేడయ్యాక మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్ లో ముందుగా నానబెట్టిన రైస్ ని వేసి ఒక 3 నిమిషాలు స్లో మంటపైన వేగనివ్వాలి ఎండు ద్రాక్షని వేయాలి అనుకునే వారు రైస్ ని వేయించినప్పుడే వేసుకోవాలి నేనైతే స్కిప్ చేశాను राइस कुंचम कलर चेंज अयाक हाफ कप ग्रेट चेसिन कोब्बरिनी वेसी इंको निमिषं पाटु वेगनिव्वाली कोब्बरी वेगाक 1.5 कप काचिन पालनी 1.5 कप वाटर नी पोसी कुकर मूत पेट्टी 3 विजिल्स रानिव्वाली 3 विजिल्स वच्चाक स्लो मंट पैन 5 निमिषालु उंची स्टव आफ चेयाली कुकर मूत वच्चाक ओकसारी गरिटतो कलुपुतू स्मैश चेसुकोवाली ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మిగిలిన పాలలో సగం పాలను పోసి ఉండలు లేకుండా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి రైస్ పాలు చక్కగా కలిసాక చిటికెడు ఉప్పు హాఫ్ కప్ పంచదారని యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇంకో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలను కూడా యాడ్ చేసి హాఫ్ స్పూన్ యాలకుల పొడి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను 1/4 లీటర్ పాలను తీసుకున్నాను కొంచెం పల్చగా కావాలి అనుకునే వారు 1 లీటర్ పాలను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే కమ్మని రైస్ పాయసం రెడీ అయినట్టే నేను చెప్పిన మెజర్మెంట్స్ తో కనుక పాయసం చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది పాయసం ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పకుండా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।